రూపాయి ఖర్చు పెట్టాలి అని అంటే దానికి తగిన సంపాదన ఉండాలి. ఆ సంపాదన ఏ విధంగా వస్తుంది అని ఒక విజన్ ఉన్న నాయకులు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగి 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా పనిచేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో సంపదను ఏ విధంగా సృష్టించాలన్న దానిపైన ఒక పక్కా క్లారిటీ విజన్ అనేది ఉంది. కాబట్టే ఒక చేతిలో పరిశ్రమలకి తన బ్రాండ్ ఇమేజ్ నే, తన పైన ఉన్న ఒక నమ్మకాన్ని విదేశీయులకి విదేశీ సంస్థలకి పెట్టుబడిలాగా పెట్టి ఈ రాష్ట్రానికి వేలాది కంపెనీలని 13 జిల్లాలకి కూడా అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ అక్కడ దొరికి నీటి లభ్యతని అక్కడున్న మానవ వనరులని ఉపయోగించుకుంటూ ఎన్నో వేలాది పరిశ్రమలని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. లక్షలాది మందికి ఉపాధిని కూడా కలిగించడం జరిగింది. ఇప్పుడు మరొక్కసారి 2019 ఇంకొక రోజులు అంటే ఎల్లుండి మనము మన ఓటు అనే ఆయుధాన్ని వేసి ఇప్పుడు చాలా 2014లో విత్తనాలు నాటిన ఎన్నో మొక్కలు వృక్షాలుగా అయ్యి మనందరికీ సంక్షేమ పథకాల రూపంలో ఫలాలను అందించాయి. ఎన్నో ఉదాహరణలు, వందలాది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాము, అన్ని వర్గాల వారిని సంతోషంగా ఉంచాము. ఈజ్ ఆఫ్ డూయింగ్లో అలాగే అన్ని రంగాలలో కూడా ఎన్నో వందలాది అవార్డులను కూడా సాధించుకుంటూ రెండంకెల అభివృద్ధిని అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు జీడిపిలో కూడా మనం సాధించుకోవడం కూడా చూసాము. ఇప్పుడు మళ్ళీ అన్ని వృక్షాలు ఫలాన్ని అందుకుంటూ ఉన్నాము. అప్పుడు నాటిన విత్తనాలు కొన్ని ఇప్పుడు మొక్క దశలో ఉన్నాయి. కొన్ని ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనే ఒక మంచి నాయకుడి చేతిలో మన అభివృద్ధిని గనక అప్పచెబితే ఈ మొక్క దశలో ఉన్న మొక్కలు మళ్ళీ వృక్షాలుగా మారి మా రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మందికి కూడా ఇంకా ఎన్నో ఫలాలను అందిస్తాయి. అలా కాకుండా ఒక్కసారి ఛాన్స్ అని దొంగలకి, అరాచక శక్తులకి, నేర చరిత్ర కలిగిన వారికి, ఒక విజన్ అంటూ లేని వారికి, పోలవరం అమరావతి గురించి కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉండే అవినీతి అక్రమాస్తుల కేసుల్ని ఎదుర్కొంటూ ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తూ పారిశ్రామికవేత్తల్ని కూడా భయభ్రాంతులకి గురి చేసి ఒక రాక్షస పాలనని అందించే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఖచ్చితంగా ఆదరించకూడదు అని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలన్నా, వ్యాపారాలు సజావుగా సాగాలన్నా, అవినీతి రహితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే బిజినెస్ చేసుకుంటూ 21 రోజుల్లో పరిశ్రమలకు కావలసిన అన్ని అనుమతులన్నీ మనము తెచ్చుకుంటూ ఒక ఆనందకరమైన, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వ్యాపారాలు, ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు చేసుకుంటూ అభివృద్ధికి మనం తోడ్పాటుని అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే 2 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం వైపు ఖర్చు పెట్టి వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ని ఇచ్చి 100 కోట్ల రూపాయల వ్యవసాయానికి ఖర్చు పెట్టి రైతన్నులు 65 లక్షల మంది రైతన్నులకి, కౌలు రైతులకి కూడా వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపిన, చూసిన మన చంద్రన్న వైపే రైతన్నులు కూడా ఉండి చంద్రన్న అన్నదాత సుఖీ భవ, నీవే మా అన్నదాతవి అని చెప్పని దీవించాల్సిన అవసరం కూడా ఉంది. పుట్టింటి వారు పట్టించుకోకపోయినా పెళ్లి తర్వాత, మెట్టినింటి వారు పసుపు కుంకుమలు అని చెప్పని ఏమి ఇవ్వకపోయినా, కోటి మంది అక్క చెల్లెళ్ళకి మీకు మీరు రాకి కట్టకపోయినా సరే నేను మీ అన్నగా తోడు ఉంటాను అని చెప్పని కోటి మంది అక్క చెల్లెళ్ళకి పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరము మళ్ళీ మీ అందరికీ పసుపు కుంకుమనిస్తాను, 95 లక్షల మందికి స్మార్ట్ ఫోన్లు ఇస్తాను, మహిళ అభివృద్ధి జరిగితేనే, చెందితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పని మనసారా నమ్మే నాయకుడు మన చంద్రన్న, నిరుద్యోగుల పాలిట అలాగే గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పని సంవత్సరాల తరబడి కలలు కని కష్టపడుతూ 24 గంటలు కష్టపడుతున్న నిరుద్యోగులందరికీ కూడా ఒక ఆశాదీపంగా ఉన్న మన చంద్రన్న వైపే మనమంతా ఉండి మన రాష్ట్ర అభివృద్ధిలో, మన రాష్ట్రం బాగోగులు చూసుకోవడంలో మన పాత్ర కూడా మనము. ఈ 2 అమూల్యమైన ఓటు, ఒకటి మీ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి, అలానే మీ పార్లమెంటు అభ్యర్థికి కూడా మీ 2 అమూల్యమైన ఓటుని
మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే వేసి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి వైపు తీసుకువెళ్తూ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ సగంలో ఉన్న అమరావతి పోలవరం ఇంకా ఎన్నో పథకాలను ఎన్నో ప్రాజెక్టులని కూడా పూర్తి చేసుకుని మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకొని ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో చక్కగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలి ప్రజలంతా కలకలం అని చెప్పని మనసారా కోరుకుంటూ విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మద్యానికి డబ్బుకి కులానికో మతానికో లొంగిపోకుండా మీ ఓటు అనే ఆయుధాన్ని సరైన పాలకుడికి సరైన పార్టీకి వేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాం.